ఈ నెల 23వ తేదీన తలపెట్టిన విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని జిల్లా ఎంఎస్పీ ఇన్‌చార్జ్ వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో పలు పార్టీల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన మందకృష్ణ మాదిగ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారని చెప్పారు. ఈ నెల 14వ తేదీన రాజస్థాన్ లోని ఇంద్రకుమార్ అనే దళిత యువకుడు అగ్రవర్ణాలకు చెందిన నీరు తాగాడంటూ చితకబాదడంతో మరణించాడు. నేల కుండను ముట్టుకుని నీరు త్రాగేందుకు కుండను తాకాడనే నెపంతో చంపేశారు. ఇట్టి ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. దళితులపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. 75 వసంతాల వజ్రోత్సవ సమయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు. విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరారు. నెల 14న మరణించిన ఇంద్రకుమార్ మేఘ్వాల్ అనే విద్యార్థి పాఠశాలలో ఉన్నటువంటి నీళ్ల కుండను ముట్టుకొని నీళ్లు తాగాడని నిపంతోటి అక్కడ టీచరు కొట్టిన దెబ్బల వల్ల మరణించడం జరిగింది. ఆ మరణించిన విద్యార్థి మరి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి ఆయనను చిన్నచూపు చూసి ముట్టుకున్నాడనేటువంటి నిపంతోటి చంపేయడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మీద జరిగిన దాడిని ఏ విధమైన చిన్నచూపు చూస్తుందో దీని ద్వారా తెలుస్తుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దళితుల పట్ల, బీసీల పట్ల, ఎస్సీల పట్ల జరుగుతున్న హత్యాకాండలు కానీ అత్యాచారాల మీద ఎలాంటి స్పందన లేకపోవడం బీజేపీ చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా గతంలో గుజరాత్లో భాను అనే మహిళ మీద అత్యాచారం హత్య జరిగితే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అదే కాకుండా రాజస్థాన్లో జరిగిన ఇంద్ర మేఘవాల్ మీద జరిగిన హత్యను కూడా ఎలాంటి ఖండిస్తూ ఎలాంటి స్పందించకపోవడం నరేంద్ర మోడీ గారు చాలా బాధాకరమైన విషయం. ఇందుచేత మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు ఇవాళ ప్రతిపక్షాలు, పార్టీలు, సంఘాలు అన్నీ కలిసి రేపు 23 తారీఖున బంద్ పిలుపునిచ్చి వేయడం జరిగింది.